Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries Daily Bread every single day. ఈ యుద్ధ కాలంలో మరొకసారి మీ అందరినీ విధంగా కలిసినందుకు ఆ దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యుద్ధ కాలంలో దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానం దట్ ఇస్ బీన్ టేకెన్ ఫ్రమ్ సామ్ 37:27. It says in the Bible, turn from evil and do good. Then you will dwell in the land forever. For the Lord loves the just and will not forsake his faithful ones. So powerful promise God has been giving to each one of us. It says in the Bible, turn from evil and do good. Then you will dwell in the land forever. సో మనం నిత్య రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను శక్తులకు దూరంగా ఉండి మనకు సాధ్యమైనంత వరకు మరి దేవుని సన్నిధిలో దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ మనం మంచి పనులు చేస్తూ ఈ లోకంలో మనం నిత్య రాజ్యంలోకి ప్రవేశించడానికి మన యొక్క మార్గాలను సరళం చేసుకోవాలనేదే దేవుడు మనందరికి ఇచ్చినట్టు వాగ్దానం. చాలాసార్లు మనం అనుకుంటుండొచ్చు మనము మనకు చెడు చేసిన వారికి మనం చెడు చేయాలని, బట్ ద బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ యు నీడ్ టు జస్ట్ ఇగ్నోర్ దోస్ పీపుల్ బికాస్ ద లార్డ్ ఈస్ ద వన్ హూస్ గోయింగ్ టు ఫైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. నీ తరపున యుద్ధం చేసేవాడు మన యెహోవా. సో నీకు ఏది ఎప్పుడైతే అన్యాయంగా అనిపించిందో వారికి నువ్వు తిరిగి చెడు చేయకుండా, నీకు ఎవరైతే మరి చెడు మాటలు అంటున్నారో నీ గురించి మరి వారికి మరి నువ్వు ఏమి చేయకుండా సాధ్యమైనంత వరకు నీ జీవితంలో కొన్ని మంచి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తద్వారా నీ యొక్క స్థానము మరి సీయోనులో నీ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్టు నీ లోకంలోనే కాకుండా పరలోకంలో గురించి నీ యొక్క స్థానం అక్కడ సుస్థిరంగా ఉంటుందా, ఇహలోకంలో ఆశలు వైపు ఎక్కువగా పెట్టుకోకుండా నేను పరలోకంలో నా యొక్క స్థానం ఉంటుందా, నేను నిత్య రాజ్యంలో నేను ప్రవేశింపగలుగుతానా అనే ఆలోచనతో మనం ఉండాలి. కానీ ఇహలోకంలో ఉన్నటువంటి మరి చెడుకు చెడు అలాంటి విషయాలలో కాకుండా సాధ్యమైనంత వరకు మనము దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ మన ఈ లోకంలో మనం ఎట్టి పరిస్థితుల్లో మనం అనేక సార్లు మనం చూస్తుండొచ్చు, చాలాసార్లు ప్రాక్టికల్గా మనము చేయడం కష్టంగా ఉంటుంది. ఎవరైతే మనల్ని ద్వేషిస్తున్నారో వారిని ప్రేమించడము, ఎవరైతే మనకు చెడు చేశారో మరి వారికి తిరిగి మనము మేలు చేయడం అనేది ప్రాక్టికల్గా చాలా కష్టం. బట్ దెన్ ద బైబిల్ సేస్ అలాంటి వారికి దూరంగా ఉండాలి. అలాగనే మరి మన జీవితంలో కూడా మనము సాధ్యమైనంత వరకు మంచి పనులు ఇన్ సెన్స్ లైక్ యూ నీడ్ టు ఎంకరేజ్ ద పీపుల్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. ఎప్పుడైతే నీకు ఈ యొక్క సువార్తను నీ యొక్క వర్క్ ప్లేస్లో కానీ నీ యొక్క మిత్రులకు కానీ నీ యొక్క బంధువులకు కానీ దేవుడు నీ జీవితంలో చేసినటువంటి ప్రతి కార్యాన్ని అది ఎంత చిన్న కార్యమైనప్పటికీ అది నువ్వు చెప్పుకుంటూ వెళ్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. ఒక్కొక్కసారి మనం దేవుడు మరి ఏ పని చేసినప్పటికీ మనం మన జీవితంలో ఆశీర్వాదాలు పొందినప్పటికీ అది దేవుడు కాదు ఇది నావల్లో వచ్చిందని మనం అనుకుంటుంటాం. కానీ మన తండ్రి అయినటువంటి ప్రభు మనకేం చెప్తున్నాడంటే ఈ లోకంలో మనందరము సాధ్యమైనంతగా మంచి పనులు చేస్తూ ముందుకెళ్లాలని, తద్వారా మనకు నిత్య రాజ్యంలో స్థానం దొరుకుతుందనేది. సో లెట్స్ హావ్ దిస్ స్మాల్ ప్రేయర్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ గివింగ్ వన్ మోర్ డే ఇన్ అవర్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ ద పీపుల్ హూస్ బీన్ వాచింగ్ అవర్ కీర్తన మినిస్ట్రీస్ డెలిబరేట్ ఎవరీ సింగిల్ డే. యాజ్ ద బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ, డూ గుడ్ ఇన్ దిస్ వరల్డ్ సో దట్ యూ విల్ బీ having a place in the eternal kingdom. ఈ లోకంలో మరి ఎప్పుడైతే మనకు ఎవరైతే ద్రోహం చేస్తున్నారో కీడు చేస్తున్నారో వారి గురించి మనం ఎక్కువ ఆలోచించకుండా తిరిగి అలాంటి పనులు చేయకుండా సాధ్యమైనంత వరకు మనం అనేకులను ఎంకరేజ్ చేసుకుంటూ సువార్తను అనేకులకు మనం చెప్పుకుంటూ ముందుకెళ్లాలనేదే. ఎంత కష్టం వచ్చినప్పటికీ నీ యొక్క సువార్తలో మరి గట్టిగా బోధిస్తూ మరి దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను మనం ప్రతినిత్యము స్మరించుకుంటూ ఆయన వాక్యానుసారి జీవితాన్ని జీవించి అనేక గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలన్నదే మన యొక్క దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానం. లేదా పీపుల్ హూస్ బీన్ వాచింగ్ దిస్ వీడియో, లేదా దోస్ పీపుల్ రిసీవ్ స్ట్రెంగ్త్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వి ప్రే, ఆమేన్ అండ్ ఆమేన్. వి థ్యాంక్ యూ ఫర్ ద పీపుల్ హూస్ బీన్ వాచింగ్ అవర్ కీర్తన మినిస్ట్రీస్ డైలీ బ్రెడ్ ఎవ్రీ సింగిల్ డే. ఇఫ్ యూ రియలీ రిసీవ్ స్ట్రెంగ్త్ బేస్డ్ ఆన్ ద వీడియో దట్ యూ బీన్ వాచింగ్, ప్లీజ్ పాస్ ఆన్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆమేన్.